హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఫ్రైడ్ ఆనియన్స్ అంటే వేయించిన ఉల్లిపాయలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వేయించిన ఉల్లిపాయలు దమ్ బిర్యానీలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్స్లో అంతా ఇవే యూస్ చేస్తారు దమ్ బిర్యానీలో. ఒక్క దమ్ బిర్యానీలోనే కాదండి, మీరు మసాలా కూరల్లో, కుర్మాలో, ఇంకా పులావ్లో వాటిల్లో కూడా వేసుకోవచ్చు. అదొక డిఫరెంట్ టేస్ట్ అండి, చాలా బాగుంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఉల్లిపాయలని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. మీరు ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది. అలాగే అన్ని ముక్కలు ఒకే సైజులో ఉండేటట్టు కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత ఉల్లిపాయ పొరల్ని ఇలా విడదీసుకోవాలి. వీటిని వేడి నూనెలో వేయించుకోండి. ఉల్లిపాయలు వేసేటప్పుడు ఎక్కువ మంట ఉండాలి. ఉల్లిపాయలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. వేపేటప్పుడు ఇలా ఉల్లిపాయలని అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి. అప్పుడే ఉల్లిపాయలు సమానంగా వేగి గోల్డెన్ కలర్ వస్తుంది. కలపకుండా వదిలేశారంటే ఒకవైపు ఎక్కువ వేగిపోయి ఇంకోవైపు తెల్లగా ఉంటుంది, గోల్డెన్ కలర్ అయితే రాదు. ఈ ఉల్లిపాయలని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మంటతో ఫ్రై చేశారంటే ఉల్లిపాయలు ముందు వెనక మాడిపోయి మధ్యలో తెల్లగా ఉంటుంది, అలాగే మాడిపోయిన టేస్ట్ వస్తుంది, బాగోదు. తక్కువ మంటతో ఫ్రై చేశారంటే నూనె బాగా పీల్చేసి మెత్తగా అయిపోతుంది, క్రిస్పీగా రాదు. ఇలా వేగి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక టిష్యూ పేపర్లో వేసుకోండి. లైట్ గోల్డెన్ కలర్ ఉన్నప్పుడే తీసేయండి, ఎందుకంటే ఉల్లిపాయలు నూనెలోంచి తీసిన తర్వాత కూడా ఆ వేడికి ఉల్లిపాయలు వేగి కలర్ మారుతుంది. టిష్యూ పేపర్లో వేసి ఇలా సమానంగా పరచుకోండి. 5-6 నిమిషాల్లో మొరమొరలాడుతూ వేయించిన ఉల్లిపాయలు రెడీ అయిపోతుంది. ఈ ఉల్లిపాయలని మీరు స్టోర్ చేసుకోవాలనుకుంటే ఇలా మొరమొరలు ఆడేటప్పుడు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుని ఫ్రీజర్లో పెట్టుకుని స్టోర్ చేసుకోండి. ఇవి ఫ్రీజర్లో పెట్టుకుంటే 6 నెలలు పైన నిలవ ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మాకు ఎలా ఉందో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ నొక్కడం మర్చిపోవద్దు, అప్పుడే మా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ.